డయాబెటిక్ తో బాధపడుతున్నారా బి బెటర్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుని తగ్గించుకోండి నమస్తే గారు నమస్తే జయ మంచి స్టోరీస్ ఏమైనా చెప్తారా స్టోరీ సిరీస్ చెప్తారా గారు లేకపోతే నాలుగు భాగాలు సార్ సిరీస్ ఒకటి చెప్తా చెప్పండి చిన్న సిరీస్ ఓకే పూర్వం బాగ్దాద్ నగరంలో ఒక బెస్త అబ్బాయి ఉండేవాడు బెస్త కుర్రాడు చేపలు చేపల అబ్బాయి బెస్త వాళ్ళు అంటే అదే కదా అయితే ఇది ఖలీఫా కథ అన్నమాట ఓకే ఆ అబ్బాయి పేరు ఖలీఫా వాడు పది పరమ పేదవాడు పాపం వాడికి పెళ్ళి కూడా కాల ఎవరు పిల్లనివ్వాలి ఇంత పేదవాడికి ఎవరు ఇస్తారు వాడు రెక్కాడితే కానీ డొక్కాడదు ఆ రెక్క ఒక్కో రోజు ఆడేదే కాదు వాడికి ఏవో నాలుగు చేపలు తెచ్చుకొని అమ్ముకొని తినేవాడు అయితే ఒకనాడు చాలా ట్రై చేశాడు ఎక్కడా చేపలు పడ అయితే వాడు ఈ ఊరికి చాలా దూరంలో ఉన్న టిగ్రీస్ నది అక్కడికి వెళ్ళాడు వెళ్ళగా వెళగా వెళగా ఎంత వెళ్ళాడు వేస్తే మూడుసార్లు వేసేట వాళ్ళ ఏం పడ నాలుగోసారి వేస్తే వాళ్ళ బరువుగా లాగుతోంది ఆ పోటీ అనుకున్నాడు ఏంటి నా జీవితం ఇలా ఉంది అందరూ ఇట్లా చా వేస్తేనే చేపలు పడతాయి అదృష్టవంతులకి మనకి వాళ్ళ వేసిన పడకుండా వాళ్ళ వెయ్యాలాగా శక్తి అంతా దానికే పోతుంది అదేంటి ఇట్లా ఎట్లా ఇలా వెయ్యాలి దాన్ని బలంతో వెయ్యాలను బలంతో వెయ్యాలి బలంతో వెయ్యాలి బలంతో లాగాలి ఊతంగా చెయ్యాలి ఆ పని విసుగు పుట్టింది మూడోసారి వేస్తా ముఖ్యం మూడోసారి రాకపోతే రాదనుకున్నాడు వాళ్ళ వేసేసారు కానీ బరువుగా ఉంది ఓహో ఏదో పడిందని లాగాడు తీరా దగ్గరకు వచ్చాక తెలిసింది అందులో పడింది చేప కాదు ఒక కన్ను గుడ్డి ఓ కాలు కుంటి ఉన్న ఒక కోతి పిల్ల పడింది అందులో ఓ దీంతో పదేగా ఇది ఎక్కడి నుంచి పడిందో వచ్చిన ఆల్లో పడింది అని దాన్ని తెడు తీసి కొట్టబోయాడు కొట్టేసరికల్ ఆ కోతి ఖలీఫా ఆగు ఆగు నన్ను కొట్టపోక మాట్లాడు మాట్లాడింది మానవ భాషలో నన్ను కొట్టద్దు నా ఇంకోసారి వేయి వాళ్ళ నా మాట విను అంటే కోతి మాట్లాడుతుండేసరికల్ వీళ్ళకి ఉత్సాహం వచ్చింది సరే ఆ కోతను ఆ పక్కన కూర్చోబెట్టి మళ్ళీ వేసాడు వాళ్ళ ఈసారి ఇంకా బరువుగా పడ్డాయి చేపలు ఇంకేముంది ఇదేదో చెప్పింది అనుకున్నాడు ఈసారి అందులో ఇచ్చి ఓ చిరిగిన చొక్కా వేసుకుని కాళ్ళకి మూతికి రంగు వేసుకున్న ఒక కోతి పిల్లబడింది ఇంకొకటి ఇంకో కోతి మూతికి రంగు ఉంది దానికి కాళ్ళంతా రంగు ఎర్ర రంగు వేసుకుంది చిరిపోయిన చొక్కా ఒకటి వేసుకుంది అది చొక్కా ఉంది దాని ఒంటి మీద ఇదేమిటి ఊళ్ళో ఉన్న కోతలండి నీధులు నదిలోనే పడ్డాయా ఇట దొరుకుతున్నాయని దాన్ని తెగ తిట్టాడు ఆ ముందు గుడ్డు దాన్ని ఏమిటి నువ్వు వెయ్యి వెయ్యి అన్నావు వేస్తే ఇది ఇంకోటి వచ్చింది ఇంకో మాష్టి కోతి ముష్టి కోతి అని తిట్టాడు తిట్టేసారు కల్లా ఈ చిరిపోయిన చొక్కా వేసుకుని నువ్వు కోతండి అట్లా కాదు నా మాట నేను ఖలీఫా కొట్టబోక ఇంకొకసారి వెయ్యాలి మూడోసారి వేసేసారు కల్లా ఇంకా వికారంగా ఉన్న ఒక కోతి బెచ్చ బొచ్చంతా ఊడిపోయి అక్కడ ఇక్కడ ప్యాచులు పడి ఓ నీల రంగు చొక్కా మూతికి రంగు కాలిగోళ్లకి వాటికి రంగు వికారంగా ఉన్న మూడో కోతి పడింది పడేసరికాళ్ళు మీ దరిద్రం గాలిపో నా దరిద్రం ఇవాళ ఈ రెక్కల సత్వం అంతా పోయింది నీళ్ళ నుంచి లాగడం కష్టము ఇంతంత కష్టపడి లాగితే కోతులు పడ్డం ఏమిటి ఆ కోతో ఏం చేసుకుంటాం కూర వండుకోవాలి కదా అంతే తీసుకుని మూడింటిని బారేడు కొట్టేశాడు కొట్టాడు కొట్టేసరికాలు ఆ మూడోదంది వదిలే వదిలే ఖలీఫా నేను ఎవరినో తెలుసా అసలు నీకు అనే సరకాల ఎవరివి ఒక మాస్టి కోతివి నీ మొహం చూడలేక వస్తున్నావు అవి రెండు చూడడానికి కొంచెం బాగున్నాయి నీకు ఆ బాగుంట కూడా లేదు నీ బతుక్కి అన్నాడు అనే సరకాల కోతంది అట్లా కాదు నేను తెలుసా ఈ వర్తక వీధులు అబు అని ఒక పెద్ద వర్తకుడు ఉన్నాడు కదంటే ఏది ఆ పెద్ద పెద్ద స్తంభాలు కొట్టు అదేనా అన్నాడు నీలం స్తంభాలున్న పెద్ద కొట్టు అబూసీరు ఉన్నాడే ఆయన అదృష్టాన్ని నేనే అంది కోతి అనే సరకల్ నీ మొహం చూస్తే పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తున్నావు నువ్వు వచ్చేలాగా ఉన్నావు నువ్వెట్లా అదృష్టాన్ని ఉంటే నా మాట విను ఇంకొకసారి వల వేయి వలై ఆ వలలో ఒక చేప పడుతుంది నీకు ఏది పడితే అది దీన్ని ఏం చేస్తామంటే చక్కగా మంచి ఆకులు పరిచి అరిటాకులు లాంటివి ఆకులు తామరాకులు పరిచి దాని మీద ఇది పెట్టి ఆ చేపని చేపనే మీద ఇంకో తామరాకు కప్పి బొచ్చులో పెట్టుకో ఇక్కడి నుంచి అబుసీరి దగ్గరికి వెళ్ళే వరకు మాట్లాడవాక అది ఆయనకి చూపించు ఇది ఎవరికైనా చూపించావా అంటాడు చూపించలేదండి మీకోసమైతే తెచ్చానని చెప్పు రూపాయి ఇస్తానంటాడు బంగారం నేను ఒక దినారం ఇస్తాడు వద్దను రెండు ఇస్తాడు వద్దను ఐదు ఇస్తానంటాడు వద్దను పది ఇస్తానంటాడు వద్దను ఏమనాలి మరి అంటాడు నీ అదృష్టాన్ని నాకు ఇది ఇస్తున్నట్టుగా ప్రమాణం చేయి చాలు అని చెప్పు అప్పుడు వాడి అయిన నేను నీ పరమవుతాను వాడికి రోజుకి పది నాణ్యాలు పది దినారాలు వచ్చే అదృష్టాన్ని నేను అని చెప్పింది కోతి చెప్పేసారు బాగుందిగా ఐడియా సరే ఏం చేశాడు మరి మీ ముగ్గురిని ఏం చేయను మా ముగ్గురిని ఎత్తి నీళ్ళ పడి నువ్వు ప్రమాణం తీసుకొచ్చుకో వాడి అదృష్టాన్ని నీకు ప్ర నీకు బదలాయించినట్టు బదలాయించగానే నీకు రోజు పది నాణాలు వచ్చేలాగా చేసే పూచి నాది అంటే సరే ఆశ పుట్టింది వీడికి అబు చాలా పెద్ద వ్యాపారస్తుడు సరే అని అనుకున్నాడు ఈసారి నాలుగోసారి సారి వేసాడు వేసేశారు కళ్ళ ఒక బ్రహ్మాండమైన చేప పడింది దానికి బంగారు పులుసులు రెక్కలు ఉన్నాయి విశాలంగా ఇప్పటి చేపకి చిన్న రెక్క లాంటిది కదా అవేమో పెద్ద పెద్దవి ఉన్నాయి చిట్ చిట్టు ఉంటాయి చేపలకి ఇంతంత ఉంది కళ్ళు వజ్రాల్లాగా మెరుస్తున్నాయి నీలము బంగారు రంగు కలిసిన రంగులు మెరుస్తుంది ఆశ్చర్యపెడ్డమ్మో ఇలాంటిది చేపను చూశాను ఎప్పుడైనా నేను నా జీవితంలో మా నాన్న తాత కూడా ఎప్పుడూ చెప్పాల సరే ఇది అబూ సేరికి ఇవ్వాలి ఏం చేశాడు ఆ కోతులు మూడిటి ఎత్తి నీళ్ళలో పడేసాడు టిగ్రీస్లో పడేసేసి ఒక పెద్ద తామరాకు పరిచి ఒక బుచ్చలో ఈ చేపను దాని మీద పెట్టి దాని మీద ఇంకో తామరా కప్పి ఒక గుడ్డ కప్పి దాన్ని నెట్టి మీద పెట్టుకున్నాడు పాటలు పాడుకుంటూ బయలుదేరాడు మధ్యలో ఎందరో కనపడ్డారు పల్లకరిచ్చినా మాట్లాడ చాక కోతి చెప్పింది కదా మాట్లాడద్దు అట్లా పోయాడు వెళ్ళగా 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 ఆ భూసేరి దగ్గరికి వెళ్ళాడు ఆయన ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు పెద్ద కొట్టు ఎన్ని రకాల సామాన్లు ఉంటాయి విడి చూసిపోయి సరాసరి ఆ బూసేరి దగ్గర గిన్నె పెట్టి ఆకు తీశాడు తీసేసరికి అలా చేప మిల్లమిల్ల అయినా ఎంత బాగుంది ఎవరికైనా చూపించావా అన్నాడు ఎవరికీ చూపించలేదండి మీకే చూపిస్తున్నా మీతోటే మాట్లాడుతున్నా అన్నాడు అనగానే ఎంత బాగుందో ఎందుకు ఇందాని దినారం ఇచ్చాడు ఆ ఒక్క దినారం చూసేసరికి అలా జీవితంలో బంగారు కాసు చూసిన వాడు కాదు వాడు ఎగ్గిరి చంకలు గుత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఒక్కదానికి వెళ్ళిపోయాడు కొంచెం దూరం లేక గుర్తొచ్చింది కోతి ఇంకోటి ఏదో చెప్పిందిగా మళ్ళీ పరిగెత్తికి వచ్చాడు అది దినారం ఆయన మొహానికి ఉంటాడు నాకు వద్దండి నా చేప నాకు ఇచ్చేయండి అన్నాడు అనగానే ఊరిని దుకాడు ఇప్పుడకా అదేమిట్రా అట్లా అనకూడదు రెండు రూపాయలు తీసుకో అన్నాడు ఆ రెండో నాణ్యం చూసరికి మళ్ళీ ఉత్సాహం పుట్టింది మళ్ళీ పోయాడు బయటికి మళ్ళీ గుర్తొచ్చింది అదృష్టం కోత ఏం చెప్పింది రోజుకు పది నాణేలు వచ్చేది చూపిస్తానంది రెండింటి కాదు పడితే పది పోవు అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు ఆయన ఐదిస్తానన్నాడు అన్నాడు నాకు అసలు అక్కర్లే తీసిపో అంటున్నాడు కానీ గిన్నె దలతల్ ఆయన ఆ చేప అందాన్ని పట్టలేక అది నీళ్ళలో వేస్తే వాళ్ళ దొడ్లో పెరుగుతుంది బతికే ఉంటుంది చచ్చిపోలే అందుకే తామరాకుల మీద పెట్టారు చావకుండా ఉంటాను తామరాకుల మీద సముద్రపు తామరాకుల మీద పెడితే చావకుండా ఉంటుంది బతికే ఉంది కదులుతోంది కాస్త నీళ్ళు పోస్తుంటాడు బహుశా సరే నేనేమన్నాడు ఏం కావాలరా నీకు ఇట్లా ప్రాణం తీస్తావు ఎంతసేపు ఇలా మాట్లాడుతుంది చచ్చేపోతుంది ఇది మా పిల్లలకు అనుకున్నాను నీకు కావాల్సింది ఏంటో ఖచ్చితంగా చెప్పేసి తీసుకో అన్నాడు అనగా నా కోసం ఒక్క ప్రమాణం చేయండి మీరు అన్నాడు అలాగే చేస్తా అన్నాడు ఇక్కడ కాదు రోడ్డు మీదకి రండి అని రోడ్డు మీదకి తీసుకెళ్ళాడు ఆయన చేప నేడని చెత్త పుచ్చుకొని కుడి చేతోటి నా అదృష్టాన్ని ఈ బెత్తకలీఫాకి నేను బదలాయిస్తున్నాను అని గట్టిగా అందరూ వినేలాగా ప్రమాణం చేయించుకున్నాడు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఆయనేమో ఆ చేపను తీసుకుని లోపలిపోయాడు నా దృష్టం వీడికి ఉంది వీడు బొంద ప్రమాణం పది రాళ్ళ పది బిళ్ళలు మిగిలినాయని ఆయన లోపలికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఏం చేశాడు ఇంటికి వచ్చి పడుకున్నాడు బెత్తగా వాళ్ళ ఇంట్లోనే ఏదో ముద్ద పెట్టారు ఆ పూటకు అన్నం తినేసాడు పడుకున్నాడు మర్నాడు నదికి నదికెళ్తే ఎన్ని రకాల రంగులు చేపలు పడ్డాయో వాడికి పది నాణేలు వచ్చాయి ఆశ్చర్యపడమ్మో పది రూపాయలు వచ్చేసాయి మనకి ఇక రోజు వెళ్తాం మొదలుపెట్టాడు పెట్టాడు వెళ్తాడు రోజు వెళ్తాడు నదికెళ్తాడు ఇన్నేసి చేపలు ఆ రంగుల రంగుల చేపలు మామూలు చేప అయితే తింటాను కొంటారు రంగుల చేపలు ఫ్యాన్సీ కొనుక్కుంటారు కదా ఈ ఫ్యాన్సీ వ్యవహారంతో రోజుకు పది నాణాలు పది నాణ్యాలు పది నాణ్యాలు రావడం మొదలైతే పది రోజులు గడిచేసారు కల్లా వాడి దగ్గర వంద బంగారు నాణ్యాలు వచ్చినాయి వాడు ఒక ఉత్సాహం పట్లైపోయాడు వాడికి ఏమనిపించింది మన దగ్గర పది నా వంద నాణాలు చేరినాయి రేపొద్దున ఖలీఫాకి డబ్బులు కావాల్సి వస్తే ఒరే ఖలీఫా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా బెస్త ఖలీఫా ఇవరా అని అడుగుతాడేమో ఓ చుట్టుపక్కల ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే అప్పుడు అడుగుతారేమో ఖలీఫాకి తెలిసిపోతే ఖలీఫా అడుగుతాడేమో ఒకవేళ నా దగ్గర ఉండి నేను లేవంటే వాళ్ళు ఏమంటారో లాగేసుకుంటారు మళ్ళీ తెమ్మంటారు అప్పుడు ఏమవుతుందో అని ఇవన్నీ ఊహించుకుంటారు కదా కొంతమంది రేపేం జరుగుతుంది ఎల్లుంటే అన్ని ఊహించుకుని వాడు ఏమనుకున్నాడు ఒకవేళ నా డబ్బులు నేను ఇవ్వనంటే నేను కష్టపడి సంపాదించుకున్నానంటే ఖలీఫా గారు కొరడాలు పెట్టి కొట్టిస్తాడేమో నన్ను ఓరిని కరడా పెట్టి కొట్టిస్తే అప్పుడు నేను తట్టుకోవద్దు తట్టుకోవాలంటే ఏం చేయాలి చేద్దాం అందుకని ఏమనుకున్నాడు ఒక కొరడా తెచ్చుకున్నాడు కొరడా తెచ్చుకుని వాడే రాత్రిపూట పది గంటలకు అన్నం నాక కొరడా పెట్టి ఫెడల్మని కొట్టుకోవడం బాబు నా దగ్గరే లేవండి డబ్బులు లేవండి అని ఒక కేక పెట్టడం మళ్ళీ ఫెడేళ్ళమని కొట్టుకోవటం చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళకి ఒక ఐదారు కొరడా దెబ్బల తర్వాత వినపడింది ఏమిటి వీడు వీలేము అనుకున్నారు అయ్యో రామా ఈ బెస్త కలీఫా కానీ ఎవరో కొడుతున్నారు అదే కదా నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు అంటాడు వీడి దగ్గర ఏముంటాయి ఏమిట్రా అని వీళ్ళు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి ఆ వాళ్ళు పరిగెత్తుకొచ్చారు మనుషుల పొలకు లేదు ఒక కొరడా దెబ్బ ఒక అరుపు వినపడుతుంది ఆ చుట్టుపక్కల ఇళ్ళవారు చేరి కేకలు పెట్టారు కలీఫా కలీఫా తీ తలుపు తింటే తలుపు తీశాడు ఏమిట్రా ఎవరు నేను కొడుతున్నానంటే నేనే కొడుకుంటానండి అన్నాడు ఎందుకు రండి నా దగ్గర డబ్బుల కోసం ఖలీఫా కొట్టిస్తే అన్నాడు మిగిలిన వాళ్ళకి మీడి మాన్సి మీద చాలా డౌట్ వచ్చింది వాడు మామూలు పిల్లవాడు వాడి దగ్గర ఎక్కడొస్తాయి డబ్బులు వాడు పొందా వీడి పిచ్చ కింది ఏదో వేరు తాగేసి ఉంటాడు లేదా ఏ పిచ్చి చేప తిన్నాడో వీడికి ఇలా వెంటలకిందని అందరూ వెళ్ళిపోయారు వాడు నిజం చెప్పిన వాళ్ళు ఎవరు నమ్మలా వాడి దగ్గర వంద వంద నాడాలు ఉన్నాయి నమ్మలే వాడు ఏం చెప్పాడు వంద వచ్చినాయి నా దగ్గర ఏమనుకున్నాడు సరే ఓ పని చేద్దాం ఇట్లా కాదు ఎక్కడ ఎవరికి కనపడితే వాళ్ళు కుట్టేస్తారని భయం పట్టుకుంది వాడికి ఎంత ఖర్చు పెట్టినా వంద వంద చేరుతూనే ఉన్నాయి వాడి దగ్గర ఓ పదొచ్చినా వాడు అవి ఇవి కొనుక్కున్నా వంద ఉంటున్నాయి ఏం చేశాడు ఓ చిన్న అంత సంచీలు పోసి కుట్టేసి చొక్కా లోపల భాగంలో కుట్టుకున్నాడు దాన్ని లోపల భాగంలో కుట్టుకుని కూర్చున్నాడు ఒక పూట వెళ్తూ వస్తూ ఉన్నాడు అనమాట సరే ఏమనుకున్నాడు ఇవాళ కొత్తగా సంపాదించుకుందామని ఓ రెండు రోజుల తర్వాత రెండు మూడు రోజులు ఖాళీగా ఉండేవాడు డబ్బులు ఉన్నాయిగా తింటూ ఉండేవాడు వెళ్ళాడు వెళ్ళేసరికల్లా ఏమైంది నీళ్ళల్లోకి వేసేసరికి ఏమీ పళ్ళ చేపలు ఇదేంటి వాళ్ళు నాకేమీ ఎందుకు పడలేదు నాకు డబ్బులు రావా ఇంకా అని ఆశ్చర్యం కావు ఎన్నిసార్లు వేసాడు వాళ్ళ ఎన్నిసార్లు వేసినా పళ్ళ ఐదు ఐదారు సార్లు వేసరికి చెమటలు పోస్తాయి అవునవును చెమటలు పోస్తాయా ఈ చెమటలు పోసారల్లా అందులో డబ్బులున్నాయన్న మాట మర్చిపోయాడు చక్క విప్పేసాడు ఓ చొక్కా విప్పేసేసరికి అలా చొక్కా కిందకు వచ్చేసింది ఈసారి వల విసిరి దాన్ని లాగే క్రమంలో ఈ కాళ్ళ దగ్గర ఉన్న చొక్కా కాస్త ఎగ్గిరెళ్ళి నెలలబడింది ఆ చొక్కా తీసుకునేందుకు వాడికి లభించలేదు అవకాశం మళ్ళీ 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 విసిరేస్తున్నాడు ఉద్రేకంతో ఆ చొక్కా కోసం ఐదారు సార్లు వేసేసరికి అలా బొక్క బోర్ల పడ్డాడు ఈసారి ఏమైంది ఆ వలవాడిని చుట్టుకుపోయింది వాళ్ళు చుట్టుకుపోయి అప్పటికే పది పదిహేను సార్లు వాడి సత్తా అంతా పోయింది భయం వేసింది డబ్బులు పోయినాయని బెంగొచ్చేసింది తల్ల కిందులైపోయి ఆ బలవాడంతా ఒళ్ళంతా చుట్టుకుపోయి స్పృహ తప్పిపోయి పడిపోయాడు వీడి దగ్గర డబ్బులు ఉన్నాయని ఒక ఆత్రం ఆపుకోలేని తను తాపిగా రోజుకు పది పది సంపాదించుకుంటూ ఇల్లు బాకలు ఏర్పరచుకుంటే సరిపోయేది కదా దాన్ని అరిగించుకోలేని మనస్తత్వం అనమాట దాంతో పడిపోయాడు దీనికి కథకి రెండో అంకం ఒకటి ఖలీఫా ఇప్పుడు ఈయన వీడేమో బెస్త ఖలీఫా కదా ఖలీఫా గారికి ఏంటంటే ఆయన ఎక్కడికో ట్రిప్కి వెళ్దామని బయలుదేరాడు ఆ బయలుదేరిన తర్వాత వీడిని వాడిని ఆయన ఎలా కలిసాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుంటాం సూపర్ అండి అంటే ఇది ఒక ట్విస్ట్ ఉన్నట్లుంది రైట్ అండి నమస్తే